ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో గౌతమ్, నేను వీళ్ళని ఎలా కలిసాను అనుకుంటున్నావా? వాళ్ళేదో చిక్కులో చిక్కుకొని ఉంటారు, నువ్వు వచ్చి కాపాడి ఉంటావు. ఐఎమ్ రైట్? జనని, గౌతమ్ మీకు హెల్ప్ చేశాడు కదా? అవును జనని, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, గౌతమ్ రావడంతో బయటపడ్డాం. ఇది నువ్వెలా కరెక్ట్ గా చెప్తున్నావు? ఒక ప్రాణమిత్రుడు ఎలాంటి టైంలో ఆపద్ బంధువుల్లా వస్తాడో నాకు తెలుసు. ఒకసారి ఫోన్ గౌతమ్కి ఇవ్వు. హలో. నువ్వు చాలా సార్లు నాకు హెల్ప్ చేసావు, కాలేజ్లో కానీ, మా నాన్న విషయంలో కానీ, ఇవాళ అభి సంజయుల విషయంలో కానీ. నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాను. అభితో మాట్లాడు. జనని, చాలా సంతోషం అభి. ఇక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది. అక్కడ ఎలాగో గౌతమ్ ఉన్నాడు కాబట్టి సంజయ్ని గౌతమ్కి అప్పగించి నువ్వు వచ్చేసేయి. ఇక్కడ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది కాబట్టి నువ్వు వెంటనే రావాలి. సరే, నేను ఇప్పుడే బయలుదేరతాను. నాకు అర్థమైంది అభి, నువ్వు బయలుదేరు, సంజయ్ని నేను చూసుకుంటా. నా దగ్గరుంటే సంజయ్ పద్మ వ్యూహంలో ఉన్నట్టే, తను వెళ్ళలేడు, తన కోసం ఎవరూ రాలేరు. గౌతమ్, చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అందుకే ఒక సందర్భంలో నిన్ను జననిని అపార్థం చేసుకున్నాను. కానీ లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అయ్యాననే తృప్తి నాకిప్పుడు కలుగుతుంది. మన స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలి గౌతమ్. నేను వెళ్తున్నాను. సంజయ్, నువ్వు జాగ్రత్త. సరే గౌతమ్.